రిచ్ మ్యాన్ రిచ్ గా ఉంటాడు. మరి వారిద్దరి మధ్య కామ్ గా జరిగిన ఆ రిచ్ కామెడీ ఏంటో తెలియాలంటే కామ్ గా వీళ్ళని పిలిచేయాలి. లెట్స్ వెల్కమ్ ఆదరి అవి అండ్ టీమ్. అటెన్షన్ ఎవ్రీబడీ, నేను వస్తున్న బీరెడి, నేనే మహారాజు. హలో ఏ బిల్ గేట్స్, ఏంటి 1000 crores కావాలా? లాస్ట్ వీక్ నీకు 100 crores ఇచ్చాను కదా. ఇలాంటి కాల్స్ కావాలంటే నా అసిస్టెంట్ చేసుకో. మీకన్నా అతను బాగా రిచ్చా? నా డబ్బులన్నీ మా అసిస్టెంట్ దగ్గర ఉంటాయి సార్. డోంట్ టాక్ టు మీ అగైన్ సార్. 40 రూపాయల ఫోన్ సార్ అలపగల కొట్టారండి సార్. సో వాట్ రా, నేను ఒక ఫోన్ ని ఒకటే కాల్ కోసం వాడతాను, నీకు తెలుసు కదా. నా ప్రాబ్లం కూడా అదే సార్. మొన్న కస్టమర్ కేర్ వాడు ఫోన్ చేసినా ఫోన్ పగల కొట్టారు. ఇందాక ఏంటి ఏదో బిల్ గేట్స్ అని మాట్లాడతాం. బిల్ గేట్స్ కి ఏదో 1000 crores కావాలంట, చెక్ ఇచ్చేసి. రాము లాగే అనుకున్నా గానీ ఇది కూడానా? ఆవిడ అన్నది కరెక్టే, ఇంకా ముందు ఓవర్ అను. ఫోన్ వస్తుంది సార్, క్లీన్ ఎలిజిబెత్ గారు. హలో ఎల్లి, ఎల్లి నీ లొల్లి. ఈసారి డైమండ్స్ అన్ని అనుకే ఇచ్చేస్తున్నాను. ఓకే, అనసూయకి ఇచ్చేసారా? అనసూయ నువ్వే డైమండ్ లాగా ఉంటావు, అయినా ఈ డైమండ్ నీకు అవసరమా? నీకు బిస్కెట్లు అవసరమా రా, ఇచ్చిరా అమ్మన్నారు ఇచ్చిరా. అయినా నాకు కావాలి. తగ్గేదేలే. ఇప్పుడు టిఫిన్ ఏం చేయాలి సార్? తినాలి. టిఫిన్ ని తినాలి అని చెప్తున్నాను. అదిగా సార్, తినటానికి ఏం చెయ్యాలి? కష్టపడాలి, సంపాదించాలి. ఈ రెండు పంచులతో సార్ ఈ ఎపిసోడ్ కు వచ్చే నవ్వులని ఇచ్చేసారు సార్. జడ్జెస్ చూడండి సార్, నవ్వలేక నవ్వలేక ఎలా అయిపోయారా? నవ్వలేక కాదురా, నవ్వు లేక అనుకుంటా, నవ్వు లేక అనుకుంటా. తొందర క్యాచ్ చేశారా? బడేడి అసిస్టెంట్ గా ఇంకోటి రావాలి. ఏంటి పరిస్థితి? వర్షం వస్తుంది. సరే ఓ పని చేయండి రా, ఈ రోజు మీరు రాత్రి ఇంట్లోనే పడుకోండి. ఓకే, పడుకోమంటే ఆడేంటి రా, అలా వెళ్ళిపోతాడు. తింగరోడు సార్, అంతే సార్, వదిలేయండి సార్. ఏంట్రా ఇక్కడే పడుకోరా అంటే మళ్ళీ అలా వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు వచ్చావు? అదే మీరు ఇక్కడ పడుకోమన్నారు కదా, ఇంటికి వెళ్ళి దిండు దుప్పటి తెచ్చుకుని సార్. ఇదిగో ఇప్పటి నుంచి ఎప్పుడు వర్షం పడ్డా తడవకుండా గొడుగు పెట్టుకో. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ వెళ్ళిపోతాడేంట్రా ఇడు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియకి వెళ్ళాడు. మన రిచ్నెస్ గురించి జడ్జిలకు చెప్పేసి. సార్ రిచ్నెస్ గురించి చెప్పాలంటే 2 రోజులైనా సరిపోదు మేడం. అర్థమైంది కదా? బాగా అర్థమైంది. వాడికి లెక్కలు రావని, వాడికి లెక్కలు రావని. మనో గారు, నేను టీ తాగాలంటే టర్కీకి వెళ్తాను, మీరు ఎక్కడికి వెళ్తారు? టీ కొట్టుకి. టీ కొట్టుకి? ఏమమ్మా రిచ్ పీపుల్. బయట బాగా వర్షం పడుతుంది సార్. మరి తడిచిపోయి వచ్చామండి, నీ గొడుగు ఇచ్చాను కదా. తడవకుండా పెట్టుకున్నారు కదా, అందుకే లోపల పెట్టుకొని తీసుకొచ్చాను సార్. లోపల పెట్టుకొని తీసుకొచ్చాను సార్. సార్ ఏం సార్ అది? రిచ్ పీపుల్ తుమ్మితే అలా గోల్డ్ పడతా ఉంటది. ఓ మై గాడ్. రే ఎక్కడికి వెళ్తున్నావు? అంటే మీరు ఇందాక వెళ్ళొచ్చారు కదా, అక్కడేం పడ్డదు అని, అక్కడేం పడ్డదు అని. మనం ఎలాగైనా స్కిట్ కొట్టాలి సార్. స్కిట్ కొడితే ఎంత ఇస్తారు రా? ఒక 25,000 ఇస్తారు సార్. 25,000 కోసం మనం స్కిట్ కొట్టడం ఎందుకురా? తమ్ముని కొట్టుకోమను. ఇక్కడేమో ఆదిని తీసుకోమను, చంటనని తీసుకోమని అంటాడు. రూమ్ లోకి వెళ్ళాక మనం ఎందుకు స్కిట్ కొట్టట్లేదురా అని మమ్మల్ని కొడుతున్నాడు. నేనంటే ఓకే మేడం, ముసలోడు స్కిట్ అయిపోయాక కిందికి దిగాలంటే గజ 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 వణుకుతున్నాడు భయంతో. మీ గురించి ఇండస్ట్రీలో ఏమేమి అనుకుంటున్నారు తెలుసా సార్? కామెడీకి కింగ్ ఆఫ్ కాన్ అంటున్నారు సార్. సార్ 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 సార్, మీరు టైమింగ్ లో ఫ్రూమ్ కాన్ అంటున్నారు సార్. మీరు అందంలో కింగ్ కాంగ్ అంటున్నారు సార్, కింగ్ కాంగ్ అంటున్నారు సార్. ప్రాసలో వేద్దామని ఏదో వేసావు. సరే బ్రేక్ఫాస్ట్ తీసుకుని రా పైలు. ఇప్పుడు మీ లవర్ ని కలిసే టైం ఏంటి సార్? ఓ మై గాడ్, ఇప్పుడు నన్ను ఉండమంటారు, వెళ్ళమంటారు? 8 సంవత్సరాలను చెల్లిపోమంటున్నా, ఎడుతున్నావు రా. ఇగో నువ్వు వచ్చిందే మొన్న మొన్న. ఎప్పటి నుంచో డౌట్ అంటే వాళ్ళకి నా మీద డౌట్ వస్తుంది, వాళ్ళకి నా మీద డౌట్ వస్తుంది. అన్నా అన్నా వీరు మీ తమ్ముడా? వాడు నా తమ్ముడే, చెప్పుకో కొడితే. అన్నా బుజ్జికి పాపం, నేను చూస్తుంటేనే నాకు జాలేస్తుంది. నాకు కూడా, నువ్వు వచ్చినప్పటి నుంచి లేడీ క్యారెక్టర్ లో దొరుకుతలేవు, నాకు జాలేస్తుంది. తిని పావు గంట అయింది, ఆకలేస్తుంది, ధర్మం చేయండి బాబాయ్. పావు గంట అయింది అంటున్నావు కాబట్టి ఇదిగో 500 crores పెట్టుకో. 500 crores బిగ్గర్స్ కి ఇచ్చేసావా? మీరు శర్వానంద్ అయ్యా? శర్వానంద్ ఏంట్రా? మహానుభావుడు చదువుతున్నానయ్యా. రాకరాకు ఒక డైలాగ్ వచ్చింది, దాని కూడా ఎడిటింగ్ లో పోయేటట్టు చూసుకుంటేంద్రా. మా డాడీ పెళ్లి కప్పుకున్నాడు, నేను ఇంటికి కూడా రమ్మన్నారు. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ? బంజారా హిల్స్. బంజారా హిల్స్? ఓ పంజి, టేక్ దిస్ 500 crores. 500 crores
హలో, మీ ఆస్తి మొత్తం ట్రస్ట్ కి రాసేశారు సార్ మీ డాడీ. ట్రస్ట్ కి రాసాడా? అవును సార్. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న కార్డులు లేకపోతే డెబిట్ కార్డు అన్ని బ్లాక్ లే సార్. అన్ని బ్లాక్ చేశారా మొత్తం సార్? అంటే ఇప్పుడు మరి నా పరిస్థితి పాప దీనికి ఇచ్చిన 500 కోట్లు ఇప్పుడు తీసేసుకోవాలి. జంపు డబ్బులు లేవని తెలిస్తే రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. నా పనులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చిన 500 కోట్ల నుంచి మెల్లమెల్లగా డబ్బులు తీసేసుకోవాలి. మన బాస్ మొత్తం కంగాలైపోయింది. నథింగ్ అంత నథింగ్. కొంచెం ఆకలిగా ఉంది, ఏదైనా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లాంటిది ఏదైనా తీసుకొస్తే. మా దోశ మీరే తింటారు సార్. రాము కనీసం పేపర్ ప్లేట్ లో నన్న పెట్టండి ఒక దోశ సార్. అవన్నీ కాదు కానీ ఈ టోకెన్ తీసుకోండి. దేనికి? అంటే మీరు రూమ్ లో ఉంటారు కదా, బయట ప్రొడక్షన్ వాళ్ళు టోకెన్ మీకు తెలియదు సార్ యాక్చువల్ గా. టోకెన్ తీసుకొని అలా లైన్ లో నిల్చుంటే ఇలా పట్టుకొని పోతే ఒక ఇడ్లీ, ఒక వడ ఒక సాంబారు, ఒక సాంబార్ కూడా చల్లగా ఉంటుంది సార్. సాంబార్ కూడా చల్లగా ఉంటుంది సార్. ఈ ప్లాటినం చైన్ తీసుకెళ్లి అమ్మేసుకొని తీసుకుంటారా ప్లీజ్. ఈ ప్లాటినం చైన్ సార్, డబ్బులు చాలా అవసరం ఉన్నాయి. ఓకే సార్, టాటా టాటా, గుడ్ బై బై బై. 4 గంటలు అయిపోయింది, ఇంకా రాడేంటి? మీరు రిచ్చోడు కాదు సార్, పిచ్చోడు సార్. అదేంట్రా? వాడు చైన్ తీసుకొని వెళ్ళి అమ్ముకున్నాడు సార్, చెక్కేశాడు. నా చైన్ ప్లాటినం చైన్ అమ్మేశాడా? ఎస్. ఆ రింగ్ ఇచ్చేయండి, నేను పోయి తీసుకొచ్చా. అవునరా, జాగ్రత్త తీసుకొని వచ్చేసి. థ్యాంక్ యూ సార్. ఓ గాడ్ రిచీ, బై బై. బై బై అనగానే అర్థం అయిపోయింది. 6 గంటలు అయింది, వీడు రాడేంటి? అంటే వాడు చైన్, వీడు రింగ్, మొత్తం గాయం. ఇప్పుడు దొరికేది ఒకటే ఒక పని. రోజా గారు రిచ్చికి పిచ్చి పట్టింది. మీరు ప్రతి ఒక్కరికి 500 క్రోర్స్ ఇవ్వటం అనేది, మేము కూడా వస్తాం. చాలా బాగుంది. చాలా బాగుంది అవి. తనకు మించిన దానం పనికిరాని చెప్పకనే చాలా కొత్త పద్ధతిలో చెప్పావు నువ్వు. అంటే డాడీ దగ్గర లేకపోతే ఈ బాడీకి ఏమి ఉండదు వాల్యూ. చాలా బాగుంది, ఫెంటాస్టిక్. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే.